వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యకులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సంక్షేమ పథకాలకు ఆరాధ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రధాత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చిరస్మరణీయుడని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యకులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సోమవారం వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా నర్సన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్ఆర్ కోడెల వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాలన కాలం ప్రజలకు ఒక స్వర్ణయుగమని అభివర్ణించారు. సంక్షేమ కార్యక్రమాలకు ఆయన ఆరాధ్యుడని, అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ఇప్పటికీ మరువలేకపోతున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, ఇందిరమ్మ ఇళ్లు, అర్హత ఉన్నవారికి రేషన్ కార్డులు, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలు ఆయన్ని గుర్తు చేస్తాయని చెప్పుకొచ్చారు. మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఆశయాలు సాధన కోసం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నర్సన్నపేట వైసీపీ కార్యాలయంలో, అలాగే పిన్నెంటిపేటలో ఈదుల వలస గ్రామాల్లో వైఎస్ఆర్ పూలమాలలు వేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ పథకాలు కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చేలా కనిపించట్లేదని కృష్ణదాస్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం శోచనీయమని, ప్రజలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు కోసం ఎదురుచూస్తున్నారని, త్వరగా ఎన్నికల హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయాలని ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీలు ఆరంగి మురళీధర్, వానగోపి, ముద్దాడ బైరాగినాయుడు, జడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు తదితరులు పాల్గొన్నారు. పైడిభీమవరం పంచాయతీలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్. దివంగత ముఖ్యమంత్రి, మహానేత, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ లంకలపల్లి ప్రసాద్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, పైడిభీమవరం పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పూజా మండపాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కాశీబుగ్గ సీఐ దాడి మోహన్ రావు అన్నారు. వినాయక చవితి పూజా ఉత్సవ మండపాలకు అనుమతులు తప్పనిసరి అని కాశీబుగ్గ సీఐ దాడి మోహన్ రావు అన్నారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. వినాయక ఉత్సవాలకు తీసుకోవాల్సిన నియమ నిబంధనలు వివరించారు. కమిటీ సభ్యుని యొక్క ఆధార్ మరియు అడ్రస్ తో పాటు ఫోన్ నెంబర్లు తప్పనిసరిగా అందించాలని తెలిపారు. పూజ ఎన్ని రోజులు ఏర్పాటు చేయనున్నారో క్లుప్తంగా వివరాలు అందించాలని సూచించారు. విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం, విగ్రహం ఎత్తు, విగ్రహం తయారీకి వాడే పదార్థాలు, నిమజ్జన ప్రదేశం, తీసుకుని వెళ్లే మార్గం, మార్గ మధ్యంలో కరెంటు వైర్లు, చెట్లు అడ్డం లేకుండా కమిటీ చూసుకోవాలన్నారు. నిమజ్జనం రోజు ఉపయోగించే వాహనం యొక్క డాక్యుమెంట్స్, డ్రైవర్ లైసెన్స్ జిరాక్స్ కాపీ అందించాలని, ముఖ్యంగా డ్రైవర్ బండి నడిపేటప్పుడు డ్రింక్ చేయకూడదని సూచించారు. డీజేలో సౌండ్ తక్కువగా ఉండాలని, తక్కువ సౌండ్ సిస్టమ్ బాక్సులు డీజేకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. పూజా మండపం వద్ద అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, హుండీ, విలువైన వస్తువులు రాత్రి సమయంలో మండపంలో ఉంచరాదన్నారు. నిమజ్జన సమయంలో ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా కమిటీ బాధ్యత తీసుకోవాలన్నారు. విగ్రహం నిమజ్జన రాత్రి 11 గంటల్లోపు ముగించాలని అన్నారు. పొలిటికల్ వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకూడదని సూచించారు. మండపాలకు పార్టీ రంగులు వేయకూడదన్నారు. మండపానికి కావలసిన అనుమతులు సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా పూజా మండపాలు ఏర్పాటు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి మనం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చింది. సో ఇప్పటికే చాలా మంది మనం పేపర్లో ఇవ్వడం ద్వారా ఆల్రెడీ ఆన్లైన్ లో అప్లై చేసుకుంటారు. అందులో మనకి ముందుగా ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే, మనం ఎక్కడైతే ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మన తాలూకా ఫోన్ నెంబరు డీటెయిల్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు ఏ విధంగా అంటే ఒక ఓపెన్ అవుతుంది సైట్. ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి వివరాలు అన్నీ నింపాలి. నింపిన తర్వాత అది మనకు ఇక్కడ వచ్చినటువంటి ప్లేసు, ఏరియా ఎక్కడని తెలిసిన తర్వాత ఇదో కమిటీ ఉంటుంది, పోలీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని అక్కడ ఏం చలానా కట్టాలి, ఎన్ని రోజులు ఉంటుంది, అవన్నీ వెరిఫై చేసుకొని దాన్ని బట్టి ఎంత కట్టాలని చెప్తారు. అది మీ సేవలో చలానా కట్టి మళ్ళీ ఏదైతే మనం వీళ్ళు ఆన్లైన్లో చేశారో
దానిలో అప్లోడ్ చేస్తే మేము అప్రూవల్ చేస్తాం. తర్వాత అంటే క్యూఆర్ కోడ్ అనేది ఒకటి వస్తుంది, అది తీసుకొని ప్రింట్ తీసుకొని లామినేషన్ లో పెట్టుకుని ఎక్కడైతే మండపాలు పెడతారో ఆ మండపాల దగ్గర పెట్టుకోవాలి. ఎవరైతే చెకింగ్ ఆఫీసర్స్ వస్తారో ఎన్ని రోజులు అంటే అందులో మనకి ఎన్ని రోజులు విగ్రహాన్ని పెడతారు, ఏ హైట్ ఉన్నటువంటి విగ్రహాన్ని పెడతారు, ఎక్కడ అమ్ముతారు, ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా పబ్లిక్ గమనించవలసింది ఏంటంటే ఈ రోడ్డు ఎక్కడైతే మనం గణేషులు పెడుతున్నామో ఆ ఏరియా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా వెహికల్స్ ఏవి కూడా అడ్డుగా ఉండకుండా ఉండే ప్రదేశాలు ఎంచుకోవాలి. రెండవది ఏదైతే మనం మండపంలోని గణేష్ని పెడతామో అక్కడ కంపల్సరీగా ఒక పర్సన్ ఉండాలి. కంపెనీ మెంబర్లు అందరూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ప్రతిరోజు కూడా నైట్ డే అండ్ నైట్ ఒక వ్యక్తి ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే దీపాలు పెడతారు కాబట్టి ఎలక్ట్రికల్ షాక్ కానీ ఇంకైనా ఇతర కారణాలు వర్షాలు పడుతున్నాయి కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక పర్సన్ నైట్ టైం ఒకరు కానీ ఇద్దరు కానీ అలా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కడైతే మీరు మైక్ పర్మిషన్ తీసుకుంటున్నారో డీజేకి పర్మిషన్ ఉండదండి. ఒకటి ఉదయం 6 గంటలు రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఈ మైక్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. డీజేలు ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వడం జరగదు. రెండోది ఏదైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంటే ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. అసభ్యకరమైనటువంటి ఏవైనా సరే నృత్యాలు కానీ ఇంకోటి ఇంకోటి పెట్టినట్టయితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ మీరు స్టేజ్ ప్రోగ్రామ్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ డీజేలు కానీ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు మాకు ముందుగా తెలియజేయాలి. డీజేకి పర్మిషన్ లేదు, మైక్ పర్మిషన్ మాత్రం పెట్టాలి ఖచ్చితంగా. ఇందులో ఎటువంటి ఇది కూడా లేదు, ఖచ్చితంగా పర్మిషన్ మాత్రం తీసుకోవాలి. అందుకని మేము పర్సనల్ గా విజిట్ చేస్తాం కాబట్టి ఆ టైంలో ఈ ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అన్నీ కూడా పేపర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది, మేము ఓవర్లకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఏదైతే ఈ నిబంధనలకు లోబడి మన ఈ పూజా కార్యక్రమాలు అన్ని కూడా చేయవలసి ఉంటుంది. వినాయక చవితి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి డిపార్ట్మెంట్ తరఫున. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా అధ్యకులు సిహెచ్ అమ్మన్నాయుడు కోరారు. అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని వ్యతిరేకించాలని సిఐటియు జిల్లా అధ్యకులు సిహెచ్ అమ్మన్నాయుడు కోరారు. యుద్దాలు వద్దు, శాంతి కావాలని కోరుతూ అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవంలో భాగంగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ఎచ్చర్లలో తహసీల్దార్ కార్యాలయం జంక్షన్ వద్ద శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ పాలస్తీనా ఉక్రెయిన్లలో యుద్దాలను అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదం ఎగదోసిందని అన్నారు. ఇజ్రాయెల్ కు అమెరికా ఆయుధాలను సరఫరా చేసి ఇప్పటికీ 40,000 మందికి పైగా పాలస్తీనా పౌరుల ప్రాణాలను తీయడానికి కారణమైందని, మరోపక్క యుద్ద విరమణకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు నాటకం ఆడుతోందని అన్నారు. ఈ నాటకంలో మోదీ ప్రభుత్వం కూడా భాగస్వామిగా చేరిందని విమర్శించారు. రష్యా చుట్టుపక్కల ఉన్న దేశాలను తాము పరిధిలోకి తెచ్చుకుంటూ రష్యాకు రక్షణ లేకుండా చేయాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర సామ్రాజ్యవాద దేశాలు ప్రయత్నిస్తున్నాయని, దీనిలో భాగంగానే రష్యా పక్కనే ఉన్న ఉక్రెయిన్ ను కూడా నాటో కూటమి గ్రూపులో చేర్చుకోవడాన్ని రష్యా వ్యతిరేకించిందన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదం అభివృద్ది చెందుతున్న దేశాలకు ప్రధాన శత్రువుగా మారిందని, ఈ పన్నాగాలను కార్మిక వర్గం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బంగారాజు, రామారావు, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యం పవన్ కళ్యాణ్తోనే సాధ్యమని జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని రామలక్ష్మణ కూడలినందు దుర్గా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వంజరపు రాము ఆధ్వర్యంనందు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హోమాన్ని నిర్వహించారు. గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇటీవల రాష్ట్రంలో ఒకే రోజులో 16,000 గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించారని తెలిపారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మల్లాంటివని, గ్రామాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ది చెందుతుందని చెప్పారు. పర్యావరణం దెబ్బతినడం కారణంగా కాలుష్యం పెరిగిపోయి ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు అడవులను పెంచాల్సిన అవసరం ఉందని వివరించారు. అందుకే తాము పుట్టినరోజును పురస్కరించుకుని క్లీన్ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. తన పుట్టినరోజున కేకులు కట్ చేయొద్దని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని చెబుతూ వనమహోత్సవానికి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఈ విధంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడిన నాయకుడు దేశంలోనే లేరని పవన్ కళ్యాణ్ ను కొనియాడారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన వంజరపు రామును అభినందించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు, అందవర్పు సంతోష్, వంజరపు రాము తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు, ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ దివ్యాంగ డాన్సర్ కు ఆర్థిక సహాయాన్ని అందించారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు దానేటి శ్రీధర్ అన్నారు.
శ్రీకాకుళం నగరంలోని బాపూజీ కళామందిర్లో తైక్వాండో శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాన్స్తో అందరినీ అలరించిన ఓ దివ్యాంగ డాన్సర్కు 5,000 రూపాయలను దానేటి శ్రీధర్ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గొప్ప పోరాట యోధుడని అన్నారు. ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకుని శతశాతం విజయాలు నెలకొల్పి దేశ రాజకీయాలని మలుపు తిప్పారని స్పష్టం చేశారు. ప్రజలను విధ్వంసకర పాలన నుంచి రక్షించి సంక్షేమ పాలనను అందించిన గొప్ప మానవతావాది పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులంతా ఒక మొక్కను నాటి ఆయన ఆశయాలను ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన తైక్వాండో శ్రీను అభినందించారు. అనంతరం డాక్టర్ దానేటి శ్రీధర్ చేతుల మీదుగా మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు అందవరపు ప్రసాద్, అందవరపు సంతోష్, తైక్వాండో శ్రీను తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు టెక్కల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టెక్కలి జిల్లా ఆసుపత్రిలో రోగులకు పళ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పరిపాలన ఒక స్వర్ణ యుగమని అన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతుందని విమర్శించారు. దివంగత నేత ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసిన ప్రజాపాలన పేద బడుగు బలహీన వర్గాలకి, అనగాత వర్గాలకి నేనున్నానని భరోసా ఇచ్చి తన పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చైతన్యం తీసుకొచ్చి అన్ని వర్గాల్లో కూడా మనోధైర్యాన్ని నింపిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి. ఆనాడు చూసిన ఆయన చేసిన పాలన భారతదేశ చరిత్రలో మరో పెద్ద మైలురాయిగా నిలిచింది. ఈవేళ మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత పూర్తిగా దాడులు చేస్తూ నియంత్రిత ధోరణితో అరాచక పాలన చేస్తూ దొరికింది దోచుకునే విధంగా పాలన సాగిస్తున్నారు. ఇది గమనించిన ప్రజలు మరి ఈనాడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలన మళ్లీ రావాలా? జగన్మోహన్ రెడ్డితోనే అది సాధ్యమవుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో 14, 19, 24 మధ్య మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి నేనున్నానని తన తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తూ అన్ని వర్గాలను కలుపుకుంటూ మరి సంక్షేమ పాలన అందించారు. ప్రతి ఒక్క లబ్ధిదారునింటికి, అర్హత ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునింటికి నేరుగా పథకాలు తీసుకెళ్లి ఇచ్చే ప్రభుత్వంగా మళ్ళీ రాజశేఖర రెడ్డి కుమారుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి పాలన అందించారు. మరి రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాలు ఎప్పుడు దేవునిగా కొలబడిన వ్యక్తి. మరి రాజశేఖర రెడ్డిని ఎన్నిసార్లు స్మరించుకున్న ఆ మహానుభావుడే మా పేదల మనిషి అని చెప్పి ప్రజలు చెబుతున్న ఈ సందర్భం మేము ఆయనకి నిజమైన నివాళులుగా టెక్కల నియోజకవర్గం ప్రధానికి మేకమంది నిజమైన నివాళులుగా ఎన్నిసార్లు అయినా సరే ఆయన జ్ఞాపకం తెచ్చుకుని ఆయన జ్ఞాపకాలే మాకు ఒక శక్తినిస్తుందని చెప్పి తెలియజేస్తూ జోహార్ రాజశేఖర రెడ్డి. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.